పిల్లలు జంతువుల గురించి నేర్చుకోవడానికి మనం సహాయపడాలంటే వాటి మధ్య పోలికలు మరియు తేడాల్ గురించి మాట్లాడాలి ఉదాహరణకు మీరు కుక్కని మరియు పక్షిని చూశారనుకోండి మీరు ఇలా అడగొచ్చు ఆ రెండు జంతువుల మధ్య పోలికలేంటి పిల్లలు ఈ విధంగా చెప్పొచ్చు ఆ రెండు శబ్దం చేస్తాయి అప్పుడు మీరు ఇలా చెప్పొచ్చు ఆ రెండింటికి కళ్ళు ఉన్నాయి అప్పుడు మళ్ళీ మీరు ఇలా అడగొచ్చు వాటి మధ్య తేడా పిల్లలు ఈ విధంగా చెప్పొచ్చు పక్షి ఎగరగలదు కానీ కుక్క ఎగరలేదు కదా మీరు ఇలా చెప్పొచ్చు పక్షికి రెక్కలు ఉంటాయి కానీ కుక్కకు బొచ్చు ఉంటుంది ఇలా మీరు వేరే ఏ రెండు జంతువులతో అయినా చేయొచ్చు జంతువుల యొక్క రకరకాల లక్షణాల గురించి నేర్చుకోవడానికి ఇది ఒక సరదా పద్ధతి